రోమాపత్రిక 2:6 తండ్రి అయిన దేవుడు ప్రతివానికి వాణివాణి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. అయితే 7వచనంలో సత్క్రియను ఓపికతో ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమును ఇచ్చును. ప్రతివానికి వాణివాణి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. నిన్నటి దినమును మనం చూసుకున్న యోబు గ్రంథం 34:11 యోబు గ్రంథం 34:11 నరులు క్రియలకు తగినట్టుగా ఫలాన్ని దేవుడు ఇస్తాడు. మంచివా చెడ్డవా, నరుల క్రియలకు తగినట్టుగా ఫలమును దేవుడు వాళ్ళకి ఇస్తాడు అని అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇస్తాడు. వాళ్ళు ఏ మార్గంలో వెళ్తున్నారు? చెడు మార్గమా? చెడుకు ఫలం తీసుకుంటారు. మంచి మార్గమా? మంచికి ఫలం దేవుడి దగ్గర తీసుకుంటారు. చెడు చేస్తే చెడుకు ఫలం తీసుకుంటారు, మంచి చేస్తే మంచికి ఫలం తీసుకుంటారు. తర్వాత ఆయన తన మనస్సు తన మీదే ఉంచుకుంటాడు. ఇక్కడ మాత్రం ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, చెడ్డవాళ్ళెవరు, మంచివాళ్ళెవరు, మంచివాళ్ళకి ఏ రకమైనవి ఇవ్వాలి, చెడ్డవారికి ఏ రకమైనవి ఇవ్వాలి, ఆయన తన మనస్సు తన మీదే ఉంచుకుంటాడు. ఆయన మనసు ఎక్కడో పెట్టి మనకి ఫలాలు ఇవ్వడు, ప్రతిఫలాలు ఇవ్వడు. మనం చేసిన కర్మకార్యాలు అవి పాపాలకు సంబంధించినవా, పవిత్రతకు సంబంధించినవా, ఇవన్నీ ఆలోచించి ఇచ్చే దేవుడు. తన శ్వాస, దేవునికి శ్వాస నిశ్వాసాలు ఉన్నాయి. ఆయన ఊపిరి పీల్చుకుంటాడు, ఊపిరి విడిచిపెడతాడు, ఊపిరి పీల్చుకుంటాడు, ఊపిరి విడిచిపెడతాడు. కానీ మన ఊపిరి లాంటి ఊపిరి కాదు ఆయనది. మన విడిచిపెట్టే ఊపిరి లాంటిది కాదు. ముక్కుతో మనం ఊపిరి విడిచిపెడతాం, ఊపిరి పీల్చుకుంటాం. దేవుడు ఊపిరి విడిచిపెడితే జరిగేది మనుషుల పుట్టుక. దేవుడు ఊపిరి తీసుకుంటే జరిగేది మనుషుల చావు. దేవుని పిల్లలారా, ఆయన ఊపిరి విడిస్తే మనుషులు బ్రతుకుతారు. ఆయన ఊపిరి తీసుకుంటే మనుషులు మాంసపు ముద్దలుగా పడిపోతారు. ఎక్కడ వాళ్ళు అక్కడే. మనం ఒక బెలూన్లో ఒక బుట్టలో గాలి ఊదాం అనుకోండి, పెద్దదవుతుంది అది. అందులో మీ గాలి ఉంది, మీరు విడిచిపెట్టిన గాలి ఉంది. ఒకవేళ దాన్ని గాలి విప్పేశారనుకోండి, బుట్ట రాలిపోతుంది,
ప్లాస్టిక్ చినిగిపోయి ఆ బుట్ట వేలబడుతుంది, కడితే కట్టకపోతే నేల రాలిపోతుంది. మీరు గాలి విడిచిపెడితే బుట్ట పొంగింది, బెలూన్ పొంగింది. మీరు గాలి బుట్టలో నుంచి తీసేస్తే బెలూన్ నేల రాలిపోతుంది, పడిపోతుంది నేల. దేవుడు గాలి ఊదితే, దేవుడు శ్వాస విడిచిపెడితే, దేవుడు ఊపిరి విడిచిపెడితే ఏం జరుగుతుందో రాత్రి చూసాం, మరలా చూద్దాం. ఆదికాండం 2:7 దేవుడే యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, ఆదికాండం 2:7 దేవుడు గాలిని విడిచిపెడితే ఏం జరుగుతుందో చెప్తున్నాడు అక్కడ. దేవుడు గాలిని విడిచిపెడితే ఏం జరుగుతుంది? 2:7 నేల మంటితో నరుని నిర్మించి, బొమ్మ బెలూన్, గాలి లేని బెలూన్ అది, బొమ్మ మట్టి బొమ్మ, జీవము లేని బొమ్మ, శవం. శవం అంతే కదండి, పడి ఉంటుంది అంతే. గాలి లేని దేవుని జీవపు గాలి లేని బొమ్మ. ఆదామును మట్టితో బొమ్మను చేసిన తర్వాత దేవుడు దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడట? వాణి నాసిక రంధ్రములలో, ముక్కులో జీవవాయువును ఊపిరిని విడువగా నరుడు జీవాత్మ లేచాడు. చూస్తున్నాడు, నడుస్తున్నాడు, చేస్తున్నాడు, కదులుతున్నాడు, మాట్లాడుతున్నాడు. దేవుడు జీవం తన ఊపిరిని విడిచిపెట్టినప్పుడు మృతులు సజీవులుగా ఉంటారు. కదలిక లేని శరీరాలు శవాలుగా ఉంటాయి. దేవుడు ఆదామును మట్టిగా, మట్టి బొమ్మతో చేసి, మట్టి బొమ్మగా చేసి ముక్కు దగ్గరకు వచ్చి తన జీవాన్ని ఊదాడు. ఊదగానే ఆదాము లేచిపోయాడు. ఇది దేవుడు విడిచిన జీవవాయువు. మనం గాలిని విడిచిపెడితే బలూన్ ఎలా తయారవుతుందో, దేవుడు జీవాన్ని తన గాలిని తన ఊపిరిని విడిచిపెడితే మనిషి మనిషిగా ఉంటాడు, జీవము కలిగిన వానిగా. ఇక్కడ యోబు గారు అంటున్నారు, గాలి తీసేస్తే అనే సంగతి మాట్లాడుతున్నాడు. దేవుడు ఊదిన జీవవాయువుని తిరిగి తన వెనక్కి తీసుకున్నాడే అనుకోండి, ఇప్పుడున్న వాళ్ళు 790 కోట్లు. ఈరోజు ప్రపంచ జనాభా 790 కోట్లు. ఈ తరం, ముందటి తరం, అంతకు ముందటి తరం, అంతకు ముందటి తరం, రాబోయే తరం, తరువాత రాబోయే తరం, తరతరాలలోని కోటాను కోట్ల మంది మనుష్యులు దేవుని ఊపిరిని కలిగి బ్రతుకుతున్నారు, బ్రతికారు, బ్రతుకుతారు. దేవుడు ఊపిరి విడిచిపెడతాడు అంటే, వింటున్న వారందరూ ఆలోచించండి, ఈరోజు మీరు ఉన్నారు అంటే దేవుని ఊపిరి మీలో ఉన్నది. మనందరూ కూర్చున్నారు, వింటున్నారు, చూస్తున్నారు,
బైబిల్ చదువుతున్నారు, వ్రాసేవాళ్ళు రాసుకుంటున్నారు. జీవ ప్రక్రియ, శరీరం కదులుతుంది. దేవుని ఊపిరి శరీరాన్ని జీవింపజేస్తుంది. ఆ ఊపిరిని దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆత్మ. దేవుడు విడిచిన జీవాన్ని, ఊపిరిని ఏమన్నాడో తెలుసా? ఆత్మ. అందుకే బైబిల్ అన్నాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనము. యోహాను సువార్త 6:63. యోహాను సువార్త 6:63. ఆత్మయే జీవింపజేయుచున్నది. దేవుడు విడిచిన ఆత్మ, దేవుడు విడిచిన ఊపిరి, ఆదాము నాసికా రంధ్రాల గుండా ప్రవేశపెట్టిన ఆ ఊపిరే ప్రపంచ వినాశనము వరకు పుట్టుకొస్తున్న వారిలో ఉన్న ఊపిరి. అదే ఏదేని వనములో ఊదిన ఊపిరే తరతరాలలో పుట్టుకొస్తున్న మానవాళి ఊపిరి, ఆత్మ. దేవుని ఆత్మ, దేవుని ఊపిరి అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నది. దేవుని ఊపిరి, దేవుని ఆత్మ అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నది. ఎఫ్సి పత్రిక 4:6. ఎఫ్సి పత్రిక 4:6. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నాడు ఆకాశంలో. అందరిలోనూ ఊపిరి అనే దాని వలన వ్యాపించి అందరిలో ఉన్నాడు. మీ అందరిలో ఉన్నవాడు దేవుడు. దేవుని ఊపిరి లేక దేవుని ఆత్మ. పలానా ఆయన చచ్చిపోయాడు అని మనం అంటాం అనుకోండి, దేవుని ఊపిరి ఆయన్ని వదిలేసింది, బయటకు వచ్చేసింది. మన ఊపిరిని మనం బంధించామనుకోండి, విడవక పీల్చక మన ముక్కుతో నోటితోనూ గాలి పీల్చుకుంటాం. ప్రాణవాయువు గాలి పీల్చుకుంటాం, గాలి విడిచిపెడతాం. ముక్కు నోరు మూసేస్తే హత్య చేసేవాళ్ళు పడుకునేటప్పుడు ముఖం మీద తలగడేసి నొక్కేస్తారు. ఊపిరి ఆడకుండా నీవు రంధ్రాలు, ముక్కు రంధ్రాలు, నోరు రంధ్రాన్ని మూసినా జీవం ఆగిపోతుంది. మనిషి చచ్చిపోతాడు, శరీరము కదలదు. దేవుని పిల్లలారా, మనుషులు చంపటం కాదది, మనుషులు దేవుణ్ణి చంపటం, దేవుని జీవాన్ని తీసేయటం. నరహత్య అన్నారు సమాజం, ప్రపంచం కాదు. దేవుని హత్య, అది దేవుని హత్య.
నీలో ఉన్న దేవుని జీవాన్ని, నీలో ఉన్న దేవుని ఆత్మను చంపేశారు. కయీను చంపేశాడు. కయీను తమ్ముణ్ణి చంపేశాడు. చంపేగానే ఆయనలో ఉన్న జీవము రక్తంగా బయటకు వచ్చి, అంతే కదండి, మనకు రక్తం పోయింది అనుకోండి చచ్చిపోతాం మనం. ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతాయి బ్లడ్లో, చచ్చిపోతారు. రక్తం తగ్గిపోయిందనుకోండి చచ్చిపోతారు. రక్తం పోయిందనుకోండి, యాక్సిడెంట్లో రక్తం అంతా పోయిందనుకోండి చచ్చిపోతారు. మీరు దేహానికి దేవుని జీవమున్నది నీ శరీరంలోని రక్తానికే. నీ శరీరంలో ఉన్న రక్తానికి, ఆ రక్తం హెబిలు నుంచి బయటకు వచ్చి దేవునికి ఏమని మొరపెడుతుంది? ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆయన కయీనుతో, కయీనుతో దేవుడు అంటున్నాడు, నీవు చేసిన పని ఏమిటి? నీవు ఏం చేశావు కయీను? నువ్వేం చేశావో తెలుసా? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నీ తమ్ముని రక్తము యొక్క స్వరం అదిగో నేల కారిపోతుంది, కారి అలాగ దొర్లుతుంది నేలలో, జారుతుంది నేలలో. నీ తమ్ముని రక్తము యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెడుతుంది. అంటే నువ్వు చంపావా? హెబెల్ని చంపావు, హెబెలులో ఉన్న దేవుని శ్వాసను చంపేశావు, హెబెలులో ఉన్న దేవునిని చంపేశావు. ఆయన అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్నవాణిని చంపేస్తున్నావు, కానీ నువ్వు అందరిలో ఉన్నవాణిని చంపుతున్నావని నీకు అర్థం కావటం లేదు. నీ ఎదురుగా ఉన్న నేరస్తుడు పగస్తుడు అని చంపుతున్నావు నువ్వు. హత్య నరహత్య కాదది, నరహత్యే, కానీ ఇంకొకటి ఉంది దాని వెనక, దేవుని హత్య. నీ సహోదరుని ద్వేషించువాడు ఏసు అంటున్నాడు, నీ సహోదరుని ద్వేషించువాడు దేవుణ్ణి ద్వేషిస్తున్నాడు, కనుక వాడికి శిక్ష ఏంటి? నరకాగ్నికి లోనగును అన్నాడు. సహోదరుని ద్వేషించువాడు నరకాగ్నికి లోనగును. మత్తయి సువార్త 5:22. నేను మీతో చెప్పినది ఏమనగా, మత్తయి సువార్త 5:22, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనవుతాడు, తన సహోదరుని చూసి వ్యర్థుడా, వేస్ట్ ఫీల్ అంటావా? అతనిలో ఉన్న దేవుని ఆత్మను వేస్ట్ ఫీల్ అంటావా? నీకు జీవాన్నిచ్చి, నీకు ఊపిరిచ్చి, నీ శరీర ప్రతి అవయవానికి కదలకిచ్చి కదుపుతున్నాడే దేహాన్ని, అది ఎవరనుకున్నావు? దేవుడు, దేవుని ఆత్మ, దేవుని శ్వాస. ఏమంటున్నాడు?
తన సహోదరుని చూచి వ్యర్థుడాని చెప్పువాడు మహాసభకు లోనవుతాడు, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవుతాడు. అతనిలో ఉన్న దేవుని ఆత్మను ద్రోహి అంటావా? ఆదాములో ఉన్న ఆత్మను ద్రోహి అంటావా? అది దేవునిలో నుండి వచ్చి మానవ నాసికా రంధ్రములో ప్రవేశించిన జీవాత్మ. దేవుడు అందుకే దేవుడు అంటున్నాడు ఈ యోబు గ్రంథంలో 34వ వచనంలో చివరి మాటలో, ఆయన తండ్రి దేవుడు తన మనస్సు తన మీదే ఉంచుకుంటే తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల, తన శ్వాసని తీసుకోగలదు, తన నిశ్వాస తన శ్వాస నిశ్వాసమును తీసేసుకుంటాడు. ఊదేది తీసేసుకుంటాడు, పీల్చేది తీసేసుకుంటాడు. బాగా వినాలి ఇక్కడ. దేవుడు ఊదేది తీసేసుకుంటాడు, ఊదేది తీసేసుకుంటాడు, పీల్చేది తీసేసుకుంటాడు. బయటకు రానవడిక మనం ఊదేది బుట్టలో ఉంటేనే మళ్ళీ నోట్లో పెట్టి మింగేయగలం, ముక్కులో పెట్టి పీల్చేయగలం. ఒక బెలూన్లో మనం గాలి ఊదాం అనుకోండి, ఆ గాలి మనకు కావాలి అనుకుంటే మళ్ళా దాన్ని ముక్కులో పెట్టుకొని పీల్చేసుకోవచ్చు. మనం విడిచిపెట్టిన గాలి మరి బెలూన్ పగిలిపోయిందనుకో, బుట్ట పగిలిందనుకో, మరి నీ గాలి నీకు రాదు, నీ గాలి నీకు రాదు. దేవుడు అలా కాదు, దేవుడు అలా కాదు. తన ఉచ్ఛ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని నీడల, తిరిగి మళ్ళా ఆయన యొద్దకు తీసుకున్నాడో చాలా ప్రమాదం సంభవిస్తుంది ప్రపంచానికి. ఈ ప్రపంచానికి చాలా భయంకరమైన ప్రమాదం సంభవిస్తుంది. ఏంటో ప్రమాదమో తెలుసా? శరీరులందరూ ఏకముగా నశించేది. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఈ తోలు సంచులన్నీ టప 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 పడిపోతాయి. చదవండి, అదే ఉంది అక్కడ. శరీరులందరూ ఏకముగా నశించెదరు, శరీరులందరూ ఏకముగా నశించుదురు తన ఉచ్ఛ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తన యొద్దకు తీసుకున్నట్లయితే దేవుడు తాను విడిచిన గాలి, తాను పీల్చుకునే గాలి దేవుడు మరలా తన యొద్దకు తీసేసుకున్నాడు అనుకోండి, పీల్చేసుకున్నాడు, లాగేసుకున్నాడు అనుకోండి, అప్పుడేమైపోతారట? శరీరులందరూ ఏకముగా నశించి ప్రపంచ మానవాళి శరీరములతో ఊపిరి కలిగిన ప్రతి ఒక్కరూ ఏకముగా నశించి ఏకముగా రాలిపోతారు. నరులు మరలా ధూళి అయిపోవుదురు, నరులు మరలా ధూళి. ఆ దేహం అక్కడ పడిపోతుంది, పక్షులు వచ్చి తింటాయి, కుక్కలు వచ్చి తింటాయి, సూర్యుని వేడికి ఎండిపోతుంది, వర్షాలకు తడిచిపోతుంది, క్రింద ఉన్న మట్టి దాన్ని తినివేస్తుంది ఆ శరీరాల్ని. మట్టిలో ఎందుకు పాతారు? మట్టి తినేస్తుంది. మన శవాలను మట్టిలో ఎందుకు సమాధి చేస్తారు? మట్టి తినేస్తుంది. కొంతకాలం తర్వాత వెళ్ళి చూడండి, అక్కడ మట్టే ఉంటుంది, మీరు ఉండరు. ఏమన్నాడు? భయం వేస్తుంది కదా. అది తన ఉచ్ఛ్వాస నిశ్వాసములను తిరిగి తీసుకుని ఎడల దేవుడు శరీరులందరూ ఏకముగా నశించెదరు, నశించిపోతారు. ధూళిలో ధూళి, గాలిలో గాలి, నిప్పులో నిప్పు, మంటల్లో మంట, బూడిద. నేను అనుకుంటున్నావా? నేను నేనంటే ఏమనుకుంటున్నావు అంటే ఎదుటోడితో
నేనంటే ఏమనుకుంటున్నావేమో ఏమనుకుంటాం, నేనైతే ఏమీ కావని అనుకుంటాను. ఎందుకంటే ఈ ఆత్మజ్ఞానం తెలుసు కనుక. నేనంటే ఎవరు అనుకున్నావు, నువ్వంటే ఎవరో నాకు తెలుసు. నేనంటే ఏమనుకుంటున్నావు అని బీరాలు పలికాడు అనుకో, నువ్వేమో నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు, నువ్వేమైపోతావో నాకు తెలుసు, నువ్వు ఎలా మారిపోతావో నాకు తెలుసు. ఎంత గర్వపడతాడండి మనిషి శరీరంలో ఉండే. అరే నేను చెప్పానని చెప్పరా అంటావు, అబ్బా అంత గొప్పదా నీ మాట. ఆయన తన ఉచ్ఛ్వాస నిశ్వాసములను తిరిగి తీసుకుని ఎడలా శరీరులందరూ ఏకముగా ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మంది నాశనం బూడిద, నిప్పులో మంటలలో బూడిద, మట్టిలో పాతితే మట్టి, ప్రకృతిలో అలా బయట పడేస్తే పక్షులకి జంతువులకి ఆహారమై. ఈ మధ్య ఈ భయంకరమైన ఎండలకి ఆఫ్రికా ఖండంలో చాలా జంతువులు, ఏనుగులు కానీ జిరాఫీలు కానీ చచ్చిపోయాయండి. నీళ్లు లేవు, మైదానాలకు ఎడారి కదండి. వీటి జంతువులను చూపిస్తుంటే అక్కడికి వెళ్ళేసరికి వాటి ఎముకలే కనబడుతున్నాయండి. అలాగే మనుషుల్ని, వాళ్ళ తలకాయ, వాళ్ళ కాళ్ళు దుమ్ములు, వాళ్ళ చేతులు దుమ్ములు, వాళ్ళ అస్థిపంజరం మాడిపోయింది. మాడిపోయారు. జంతువులు కనబడటం లేదు, చర్మం లేదు వాటికి. నేను అంతే, నువ్వు అంతే. ఏమాత్రం దానికి మనిషి భూమి మీద నిలవలేడు. వాడిని అసలు పట్టుకోలేము, ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ. నాతో పెట్టుకోకండి అంటాడు. అబ్బో ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి, ఏమంటాడు? నాతో పెట్టుకోకండి. ఎవరితో పెట్టుకున్నా అందరికీ మిగిలేదు బూడిద. నాకు మిగిలేదు బూడిదే, నీకు మిగిలేదు బూడిదే, నీతో పెట్టుకుంటే నాకు మిగిలితే బూడిద, నాతో పెట్టుకుంటే నీకు మిగిలేదు బూడిద. ఏటి పెట్టుకోకు, నాతో పెట్టుకోకు. ఈ డైలాగ్స్ అన్నీ వింటుంటే నాకు చాలా నవ్వు వస్తుంటుందండి. డైలాగ్ డెలివరీ ఏదో రాస్తుంటారు కదా. మనిషి పిచ్చివాడైపోయాడు. భవిష్యత్తు జ్ఞానం లేక బైబిల్ అనే మహాజ్ఞానం తెలియక, తెలుసుకోక, వినక రాక రాడు, చెప్తే రాడు. మనుషులందరూ నాశనం అయిపోతారు. దేవుడు చెప్పిన మాట, గాడ్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మల్ని దీవించాలి.